Recording in progress. So, ఒకటి రిలయబిలిటీ ఉండడానికి, రెండోది వాలంటరీగా చెప్పించడానికి ఎంకరేజ్ చేయడం కోసం. ఒకసారి ఫోర్స్ఫుల్ గా ఎవిడెన్స్ ని ఇవ్వటం అలవాటు చేస్తే ఇంకేం జరుగుతుంది? కంటిన్యూస్ గా దానికి పోలీసులు థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం కానీ లేకపోతే ఈ సిస్టమ్ కి అలవాటు పడిపోతారు, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయరు, ఇంకా రకరకాల దీని ఇంప్లికేషన్స్ ఉంటాయి, దీని ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని కరెక్ట్ కాదని చెప్పి ఫోర్సిబుల్ కంపల్షన్ ఇవ్వటం కుదరదు, ఐ మీన్ టెస్టిమోనియల్ తీసుకోకూడదు అనేది దీని వెనకమాల ఉన్నటువంటి అండర్లయింగ్ ప్రిన్సిపల్. దీనివల్ల ఏమవుతుందంటే వన్స్ ఎక్యూజ్డ్ ఈ ఫోర్స్ కి తప్పు ఐ మీన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎవిడెన్స్ ఇస్తే జడ్జి ప్రెజ్యుడ్యూస్ అవుతాడు, ట్రయల్ ప్రెజ్యుడ్యూస్ అవుద్ది, అప్పుడు రిజల్ట్ ప్రెజ్యుడ్యూస్ అవుద్ది. అందుకని చెప్పి దీన్ని చేస్తారు. తర్వాత వాట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 20 క్లాస్ 3, అంటే రైట్ టు సైలెన్స్ ఈ మీన్ రిమైన్ సైలెంట్ లేదా అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఉన్నటువంటి ఎంతవరకు దీన్ని మనం అప్లై అవుతుంది, అంటే అన్నిటికీ అప్లై అవుద్దా, అంటే ఫిజికల్ వాటికి అప్లై అవుతుందా లేకపోతే ఓన్లీ ఓరల్ స్టేట్మెంట్ కి అప్లై అవుతుందా, దేనికి అప్లై అవుతుంది అనేది చూడాలి. ఏమన్నా ఎందుకు అందరూ వీడియోలో ఆఫ్ చేసుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్స్? ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆఫ్ చేసుకోండి, ప్రాబ్లం లేనివాళ్ళు మీరు వింటున్నారో నోట్స్ రాసుకుంటున్నారో తెలియదు కదా. మీరు అందరూ వీడియోలు ఆఫ్ చేసుకుని కూర్చుంటే నేను ఒక్కడిని వీడియో ఆన్ చేసుకుని చెప్తారా? సో దీనికి ఏంటంటే ఇది స్కోప్ దేనికి అప్లై అవుతుంది ఇది అంటే ఫిజికల్. ఇప్పుడు మీరు 53 CRPC 53 చూస్తే దాంట్లో 53లో ఏముంది, కొన్ని వాట్ యూ కాల్డ్ తీసుకో 53 ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి, వాటన్నిటిని తీసుకోవచ్చు అని చెప్తుంది. బ్లడ్ శాంపిల్స్, ఎయిర్స్, నెయిల్ కటింగ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసుకోవచ్చు, కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తోంది. సో అక్కడ కంపల్షన్ లేదు, ఈవెన్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది. అక్కడ అది ప్రొహిబిటెడ్ కాదు, అక్కడ ప్రొహిబిషన్ లేదు, కానీ కొంతవరకు ఫిజికల్ గా కూడా రిస్ట్రెయిన్ చేయొచ్చు. అంటే సపోజ్ పర్సన్ ని ఫోర్స్ఫుల్ గా కొంత ఉపయోగించి 53లో రీజనబుల్ ఫోర్స్ ఉపయోగించవచ్చు అని కూడా చెప్పింది. 53 చూస్తే మీరు ఒకవేళ ఆయన ఇవ్వనంటే రీజనబుల్ ఫోర్స్ కూడా ఉపయోగించవచ్చు అని చెప్పింది. 53 తీయండి. లాస్ట్ లో ఉంటుంది 53 లాస్ట్ లో, అండ్ టు యూజ్ సచ్ ఫోర్స్ యాజ్ ఈజ్ రీజనబుల్లీ రీజన్ నెసరీ ఫర్ దట్ పర్పస్. కాబట్టి రీజనబుల్ గా మనకి ఎంత అవసరమో అంత ఫోర్స్ ని ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ 53 చెప్తోంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎగ్జామినేషన్ అంటే ఏంటి, షాల్ ఇంక్లూడ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్స్, సెమెన్ స్వాబ్స్, స్పోటమ్ అండ్ స్వెట్, హెయిర్ శాంపిల్స్ అండ్ ఫింగర్ నెయిల్ క్లిప్పింగ్స్, సైంటిఫిక్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అండ్ సచ్ అదర్ టెస్ట్. ఇక్కడ సచ్ అదర్ టెస్ట్ అనే దాని మీద కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ టెస్టిమోనియల్ కంపల్షన్ లో మేజర్ గా డిస్కస్ చేసేది ఏంటంటే నార్కో ఎనాలిసిస్ చేయొచ్చా, తర్వాత పాలిగ్రాఫ్ టెస్ట్ చేయొచ్చా, ఆ తర్వాత బీప్ అంటారు ఎలక్ట్రానిక్ బ్రెయిన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అది చేయొచ్చా, ఇట్లా దీనికి సంబంధించినటువంటి ఇవి ఫోర్స్ఫుల్ గా జరిగాయి, వీటిని చేయొచ్చా అనేది పాయింట్. మీరు సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఇది ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మీకు దీని మీద
అథెంటికేషన్ జడ్జిమెంట్, నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ టెస్ట్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ ప్రొఫైల్, వీటిని ఈ జడ్జిమెంట్ లో చేయకూడదు అని చెప్తున్నారు. ఇవి అన్కాన్స్టిట్యూషనల్, దీస్ టెస్ట్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. దాంట్లోనే ఈ టెస్టిమోనియల్ కంపల్షన్ అనేది, ప్రొహిబిషన్ అనేది కూడా మీకు వస్తుంది. సో ఇక్కడ స్కోప్ వచ్చేసరికి ఓరల్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ కన్వేయింగ్ పర్సనల్ నాలెడ్జ్ లైక్లీ టు లీడ్ టు ఇంక్రిమినేట్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ ఫర్నిషింగ్ ఏ లింక్ ఇన్ చైన్ ఆఫ్ ఎవిడెన్స్ కమ్స్ విత్ ఇన్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ఆర్టికల్ 23. అంటే ఏది ఆర్టికల్ 23లోకి వస్తుంది, ఏది రాదు, అది స్కోప్ అంటే. విచ్ పార్ట్ కమ్స్ ఆర్టికల్ 20 క్లాస్ 3, విచ్ పార్ట్ డజంట్ కమ్. విచ్ పార్ట్ కమ్స్ అంటే మళ్లీ చదువుతా, అది కోర్టు జడ్జిమెంట్ కాబట్టి యాక్చువల్ లాంగ్వేజ్ మీరు రాసుకుంటారంటే రాసుకోండి, లేదు తర్వాత చూసుకుంటారంటే చూసుకోండి. ఓరల్ ఆర్ రిటర్న్ నాలెడ్జ్ రిటర్న్ స్టేట్మెంట్ కన్వేయింగ్ పర్సనల్ నాలెడ్జ్, అంటే ఆ అక్యూజ్డ్ కి పర్సనల్ గా నాలెడ్జ్ ఉంది, ఆయన పర్సనల్ బ్రెయిన్ లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. దాన్ని మనం రప్పించాలి, వాలంటరీగా కాకుండా ఫోర్సిబుల్ గా రప్పించాలి. సో ఈ టెస్ట్ చేయడం ద్వారా, లేదా ఏదో ఒక టెస్ట్ అలా చేయొచ్చా, ఏది 20 క్లాస్ 3 ప్రొహిబిట్ చేస్తుందంటే, అతను ఓరల్ గా చెప్పినా రిటర్న్ గా చెప్పినా అతను గనక పర్సనల్ నాలెడ్జ్ తనకు ఉన్నదాన్ని గనక చెప్తే, ఆ నాలెడ్జ్ లైక్లీ టు లీడ్ టు ఇంక్రిమినేట్ బై ఇట్ సెల్ఫ్, దాని అంతటికదే ఆ స్టేట్మెంట్ అతన్ని నేరంలో ఇన్వాల్వ్ చేయొచ్చు. లేదా చైన్ ఆఫ్ లింక్ ఇన్ చైన్ ఆఫ్ ఎవిడెన్స్ కమ్స్, అంటే ఒక లింక్ రావచ్చు, అలా వచ్చినప్పుడు కానీ దాన్ని చూస్తే అది తప్పు, అది ఆర్టికల్ 20 క్లాస్ 3లోకి వస్తుంది, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దిస్ ఈస్ ది స్కోప్. మరి ఏమి రావచ్చు, ఏమి రావచ్చు అంటే, డస్ నాట్ ప్రొహిబిట్ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ సచ్ యాజ్ బాడీలీ సబ్స్టాన్సెస్ అండ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ సచ్ యాజ్ బాడీలీ సబ్స్టాన్స్ అండ్ అదర్ ఫిజికల్ ఆబ్జెక్ట్. 53లో చెప్పుకున్నాం కదా, ఈ బ్లడ్ బ్లడ్ స్టే ఇవన్నీ ఉన్నాయి కదా, అవేమి ప్రొహిబిషన్ కాదు. దట్ ఈస్ వన్. టూ, స్టేట్మెంట్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ విత్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ నోన్ టు ఇన్వెస్టిగేటర్స్. ఇన్వెస్టిగేటర్స్ కి తెలుసు అవి, స్టేట్మెంట్లు బయట ఉన్నాయి. సపోజ్ మీరు స్పెసిమెన్ సిగ్నేచర్ ఎక్కడో ఆయన నోట్బుక్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది, లేదో బ్యాంక్ పాస్బుక్ లో ఉంటుంది, లేదో ఇంకొక చోట ఉంటుంది, ఆ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్, దట్ కెన్ బి కంపేర్డ్. సో అది ప్రొహిబిషన్ కాదు. స్టేట్మెంట్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ విత్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ నోన్ టు ఇన్వెస్టిగేటర్స్, ఇవి ప్రొహిబిటెడ్ కాదు. బట్ ఇందాక ముందు చెప్పుకున్నది ప్రొహిబిటెడ్, ఓకేనా? ఇది స్కోప్, దిస్ ఈస్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 20 క్లాస్ 3. అయితే అందుకనే ఈ నార్కో ఎనాలిసిస్ వీటిని బ్యాన్ చేస్తారు, అన్కాన్స్టిట్యూషనల్. ఇంకా మిగతా రీజన్స్ మళ్ళీ తర్వాత వస్తాయి. ఇకపోతే ఇంక్రిమినేటరీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇంక్రిమినేటరీ, విచ్ స్టేట్మెంట్ మే కమ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ ఇంక్రిమినేటరీ, అది మనం అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి. అంటే బేసికల్ గా ఇంక్రిమినేటరీ అంటే ఒక క్వశ్చన్ ని పోజ్ చేస్తే, ఇఫ్ దట్ క్వశ్చన్ లీడ్స్ టు హిమ్ ఇన్వాల్వ్ ఇన్ ది చార్జ్ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ అగెన్స్ట్ హిమ్, లేదు విచ్ ఈస్ ఇన్వాల్వ్స్ హిమ్ ఇన్ ది పెనాల్టీ లీడింగ్ టు పెనాల్టీ, తను ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే దాంట్లో కనుక ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటే, నేరంలో కనుక తను ఇరికించబడే పరిస్థితి ఉంటే, దాన్ని రకరకాల డైరెక్ట్ యూజ్ కానీ డెరివేటివ్ యూస్ ట్రాన్సాక్షనల్ యూస్ అంటే మూడు రకాల స్టేట్మెంట్లు. అంటే ఒకటి ట్రాన్సాక్షనల్ అంటే ఇంకొక ఆల్రెడీ ఇంకొక ఎక్యూజ్డ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కి ఇతను చెప్పిన స్టేట్మెంట్ కి ట్రాన్సాక్షనల్ గా ఒక్కొక్కసారి ప్యారలల్ గా ఈక్వల్ అవ్వచ్చు, అప్పుడు ద్వారా అతను ఇంక్రిమినేట్ అవ్వచ్చు. అంటే డైరెక్ట్ గా ఇంక్రిమినేట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా ఇంక్రిమినేట్ అవ్వచ్చు, ఏ పద్ధతిలో ఉన్నా కూడా నేరంలో అతను ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అనుకుంటే దాన్ని ఇంక్రిమినేటరీ అని అంటారు. అది చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇన్కల్పేటరీ ఎక్స్కల్పేటరీ అని రెండు వర్డ్స్ ఉన్నాయి, విన్నారు ఎప్పుడైనా ఎవరన్నా?
ఇన్కల్పటరీ అండ్ ఎక్స్కల్పటరీ స్టేట్మెంట్. ఏంటి ఇన్కల్పటరీ స్టేట్మెంట్ అంటే ఏంటి? సెల్ఫ్ సర్వింగ్ అండ్ సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్స్ ఆర్ సెల్ఫ్ సర్వింగ్ అండ్ సెల్ఫ్ హార్మింగ్. అదే తన్ని కనుక సేమ్ ఇదే ఇన్కల్పటరీ అంటేనేమో అఫెన్స్ లో ఇన్వాల్వ్ చేసేది. అంటే ఇట్ ఈస్ ది స్టేట్మెంట్ విచ్ గివెన్ బై ది అక్యూజ్డ్ ఆర్ విట్నెస్ సంబడి పర్సన్ విచ్ మేక్స్ హిమ్ ఇన్ అఫెన్స్. అంటే అతను నేరంలో ఇన్వాల్వ్ చేశాడు, ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనేది స్టేజ్ కనుక వస్తే దాన్ని ఇన్కల్పేటరీ అంటారు. అతనికి అగెనిస్ట్ గా ఉపయోగ నేరంలో ప్రూవ్ చేయడానికి టు ప్రాసిక్యూట్ హిమ్ ఆర్ టు ప్రూవ్ కేస్ అగెనిస్ట్ హిమ్ అనే దానికి ఆ స్టేట్మెంట్ ఉపయోగపడితే దాన్ని ఇన్కల్పటరీ స్టేట్మెంట్ అంటారు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఎక్స్కల్పటరీ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది అక్యూజ్డ్ ఆర్ విట్నెస్ ఆర్ సంబడి బికాస్ ఇట్ యూజెస్ టు డిశ్చార్జ్ హిమ్ ఫ్రమ్ దట్ అఫెన్స్. కాబట్టి ఎక్స్కల్పటరీ స్టేట్మెంట్ ఈజ్ అలౌడ్, ఇన్కల్పటరీ స్టేట్మెంట్ ఈజ్ ప్రొహిబిటెడ్. సో ఇది 20 క్లాస్ 3 దీనికి సంబంధించి. అంటే స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ కి అప్లై అవుతుంది, ఏ స్టేట్మెంట్ కి అప్లై కాదు అంటే ఇన్కల్పటరీకి ప్రొహిబిట్ అవుద్ది, ఎక్స్కల్పటరీకి అలౌడ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇకపోతే దీనికి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉంటాయి. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అంటే నార్మల్గా ఎప్పుడైనా అక్యూజ్డ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు కన్ఫెషన్ ఉంది, మీరు కన్ఫెషన్ రికార్డ్ చేస్తారు. కన్ఫెషన్ రికార్డ్ చేసేటప్పుడు ఏం చెప్తారు మీరు? ఈ కన్ఫెషన్ మీరు చెప్పాల్సిన అవసరం, మ్యాజిస్ట్రేట్ షుడ్ గివ్ వార్నింగ్ కదా, మీరు కన్ఫెషన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇస్తే మీకు అగెనిస్ట్ గా ఉపయోగిస్తాము, నీవు నేరం నిరూపించబడుతుంది అని చెప్పాలి. చివరికి ఆయన కింద ఇది ఆయన కూడా రాయాలి. ఏం రాయాలి? నేను ఆల్రెడీ అతనికి వార్నింగ్ ఇచ్చాను, దెర్ ఈజ్ నో నీడ్ టు గివ్ కన్ఫెషన్ అని కూడా ఆయన చెప్పాలి. సో ఆ విధంగా ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే అది కూడా మన కాన్సెప్ట్, ఫెయిర్ ట్రయల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ట్రయల్. ఫెయిర్ ట్రయల్ అనే మాట విన్నారా? ఫెయిర్ ట్రయల్ ఆర్టికల్ 21, 20, 22 ఇవన్నీ కూడా ఫెయిర్ ట్రయల్ కాన్సెప్ట్స్. సో అది లేకపోతే ఈ 20 క్లాస్ 3 అనేది ఈ రైట్ టు రిమైన్ సైలెంట్ లేదా రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఎప్పుడు అట్ వాట్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ది పర్సన్స్, ఏ స్టేజ్లో అవైలబుల్ అవుతుంది, ఎప్పుడు అవైలబుల్ అవుతుంది అంటే ట్రయల్లో అవైలబుల్ అవుతుందా లేకపోతే ఒకసారి కన్విక్ట్ అయిన తర్వాత అవైలబుల్ అవుద్దా, ఎప్పుడు అవైలబుల్ అవుద్ది? ఇంకా ఇంటరాగేషన్ స్టేజ్. ఇంకా కోర్ట్ ఏం చెప్పిందంటే వెన్ ఫార్మల్ అక్యుజేషన్ ఈజ్ లెవిల్డ్ అగెనిస్ట్ ఏ పర్సన్, ఎప్పుడైతే ఫార్మల్ అక్యుజేషన్ అసలు అక్యుజేషన్ అనేది హ్యాస్ బీన్ లెవిల్డ్ అగెనిస్ట్ ఏ పర్సన్ టు మేక్ హిమ్ ఎన్ అక్యూజ్డ్, తన్ని అక్యూజ్డ్ గా ఎప్పుడైతే చేయబడతాడో అప్పటి నుంచి ఇది అవైలబుల్ అవుతుంది. ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ మేకింగ్ హిమ్ ఎన్ అక్యూజ్డ్, ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ ఫార్మల్ అక్యుజేషన్ అప్పటి నుంచి కూడా ఈ రైట్ టు రిమైన్ సైలెంట్ అనేది 20 క్లాస్ 3 అనేది అవైలబుల్ ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఇట్ బికమ్స్ అవైలబుల్. పోతే మనం ఈ 20 క్లాస్ 3కి సిఆర్పిసిలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇందాక 161 చెప్పాను, అది కాకుండా ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. నిన్న కూడా డిస్కషన్ లోకి వచ్చింది, నిన్న మొన్న అది క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ చెప్పినప్పుడు
ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022 ఉంది కదా, అది చెప్పినప్పుడు వచ్చింది. 22 చెప్పినప్పుడు ఎక్కడ వచ్చింది చెప్పండి? 313 క్లాస్ 3 చూడండి, 313 క్లాస్ 3 చూడండి. The accused shall not render himself liable to punishment by refusing to answer such questions or by giving false answer to them. The accused shall not render himself liable to punishment by refusing to answer such questions or by giving false answers to them. కాబట్టి ఆయన రిఫ్యూజింగ్ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్, ఆయన ఆన్సర్స్ చేయడాన్ని రిఫ్యూజ్ చేస్తే హీఈస్ నాట్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఆర్ బై గివింగ్ ఫాల్స్ ఆన్సర్స్ టు దెమ్. అంటే యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పర్మిటింగ్ టు గివ్ ఫాల్స్ ఆన్సర్స్. సో దిస్ ఈజ్ వెరీ వైడ్. కాబట్టి ఫాల్స్ ఆన్సర్స్ చెప్పినా కూడా ఈజ్ నాట్ లైబుల్ ఫర్ పనిష్మెంట్, పెర్జరీ డిఫరెంట్. సో ఇది 313 క్లాస్ 3. అలాగే 315(1) ప్రొవిజో. 315 ఏం చెప్తే, అక్యూజ్డ్ పర్సన్ టు బి ఏ కాంపిటెంట్ విట్నెస్. అక్యూజ్డ్ పర్సన్ అనేవాడు కాంపిటెంట్ విట్నెస్ అని చెప్తుంది. దీంట్లో ఓకే, అక్యూజ్డ్ కాంపిటెంట్ విట్నెస్, బట్ హిజ్ ఫెయిల్యూర్ టు గివ్ ఎవిడెన్స్ షల్ నాట్ బి మేడ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ కామెంట్ బై ఎనీ ఆఫ్ ది పార్టీస్ ఆర్ ది కోర్ట్ ఆర్ గివ్ రైజ్ టు ఎనీ ప్రిజంప్షన్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ పర్సన్ చార్జెడ్ టుగెదర్ విత్ హిమ్ అట్ ది సేమ్ ట్రయల్. Competent witness he can give evidence. At the same time, if he failed to give evidence, he shall not be made subject of any comment. Then, just because he failed to give evidence, mana ayani comment cheyagoddu ivaledu kabatti, ante we cannot take adverse inference against him, against his silence, not silence, refusal or failure. Other party or court cannot make any comment or gives rise to any presumption. That is 315 proviso to B. And then Evidence Act 132 proviso untadi. What is 132? Yes. What is proviso? Provided that witness not excused from answering on ground that answer will criminate. It is different concept. Provided that no such answer which a witness shall be compelled to give shall subject him to any arrest or prosecution or be proved against him in any criminal proceeding except a prosecution for giving false evidence by such answer. కాబట్టి ఇక్కడ మీకు ప్రొటెక్షన్ వస్తుంది. సో ఇవి కంపేర్ చేసినప్పుడు ఇతర సిఆర్పిసిలో 20 క్లాస్ 3ని సిఆర్పిసిలో మనం ఉన్న ప్రొవిజన్స్తో కంపేర్ చేసినప్పుడు దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఇక తర్వాత ఇంకా దీంట్లో ప్రైవసీకి ఏ విధంగా ఈ అంటే ఇక్కడ మీకు దీంట్లోనే కలిపి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ చెప్పినట్టు నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్ టెస్ట్, బీప్ వీటిని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేశారు. వాటిని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడానికి
కొన్ని రీజన్స్ ఇప్పుడు కొన్ని మనం చెప్పుకున్నాము ఈ ప్రొవిజన్స్ ఇంకా ఇది కూడా ఒక ప్రొవిజన్ ఒక రీజన్ ఏంటా రీజన్ ప్రైవసీ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ప్రైవసీ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో ఆర్టికల్ 21 లో ఏముంటుంది 21 లో రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీలో రెండు రకాలైనటువంటి ఒకటి ఫిజికల్ ప్రైవసీ రెండు మెంటల్ ప్రైవసీ ఫిజికల్ ప్రైవసీకి కొంత ఎక్సెంప్షన్స్ ఉన్నాయి అంటే ఫిజికల్ ప్రైవసీకి అవసరమైతే ఫోర్సిబుల్గా చేయొచ్చు కానీ మెంటల్ ప్రైవసీకి ఇంక్లూడ్ చేయడానికి ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఏ సెక్షన్ కానీ పర్టికులర్గా రైట్ ఇవ్వలేదు మెంటల్ ప్రైవసీ మీద ఇంట్రూడ్ అవ్వటానికి అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ నాలెడ్జ్లోకి ఎంటర్ అవ్వటానికి కాన్స్టిట్యూషన్ కానీ ఏ సెక్షన్ కూడా రైట్ ఇవ్వలేదు అందుకని ఇప్పుడు మీ ఆర్కో అనాలిసిస్ టెస్ట్లు ఇవన్నీ చేస్తే ఏంటి అర్థం ఒక కెమికల్స్ ఇస్తారు కెమికల్స్ ఇచ్చినప్పుడు మైండ్ ఆయన కంట్రోల్లో ఉండదు ఆయన కంట్రోల్లో ఉండకుండా మనం తీసుకోవడం అంటే అర్థం ఏంటి ఆయన యొక్క ప్రైవసీలోకి మనం ఎక్కడో బ్రెయిన్లో నిక్షిప్తమైనటువంటి సారాన్ని మనం బయటికి తీయడానికి ట్రై చేస్తాం ఇది మెంటల్ ప్రైవసీలోకి ఇంటర్ఫియర్ అవ్వటం ఇది ఎప్పటి నుంచో ప్రొహిబిషన్ ఉన్నది ఇది ఎప్పుడో 2010 జడ్జిమెంట్ పుట్టస్వామి జడ్జిమెంట్ మొన్న వచ్చింది కాబట్టి ఇది ప్రైవసీకి కూడా అగైనిస్ట్ అని చెప్పి చెప్తుంది అట్లాగే మీరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 24 to 27 మీరు అందరికీ తెలిసి ఉండాలి బుక్స్ తీయకుండా చెప్పండి 24 to 27 బుక్ తీయకుండా చెప్పండి 25 ఏం చెప్పు చెప్పండి పోలీస్ 26 ఏం చెప్పుద్ది పోలీస్ కస్టడీలో కన్ఫెషన్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ అని చెప్తుంది సో 24 ఏమో థ్రెట్ ఇండ్యూస్ ఉంటే ఆ కన్ఫెషన్ వ్యాలిడ్ కాదని చెప్తుంది 25 పోలీసులు ఇస్తే కుదరదని చెప్తుంది 26 కస్టడీలో ఇస్తే నాట్ రిలవెంట్ అని చెప్తుంది 27 హౌ మచ్ రిలవెంట్ అనేది చెప్పు కాబట్టి ఏం చెప్తుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ కూడా చాలా క్లియర్ గా టెస్టిమోనియల్ కంపల్షన్ ని ప్రొహిబిట్ చేసినాయి అంతే కదా కస్టడీలు ఇవ్వకూడదు థ్రెట్ ఇండ్యూస్ ఉంటే తీసుకోకూడదు అసలు పోలీసుల ముందు ఇస్తే పనికిరాదని చెప్తుంది ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ దట్ ఈస్ కంపల్షన్ షుడ్ నాట్ బి అలౌడ్ పోస్ట్ చేసి ఎవిడెన్స్ తీసుకురాకూడదు అని సో దిస్ ఇస్ ఇంకా తర్వాత మనకి కొన్ని రీజన్స్ చూస్తే ఈ టెస్ట్లు నార్కో టెస్ట్లు వీటికి సంబంధించి వై దీస్ టెస్ట్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది కోర్టు చెప్పింది ఒక సిరీస్ ఆఫ్ ఒక 6-7 రీజన్స్ ఇచ్చింది వాటిని కూడా మీరు నోట్ చేసుకోవటం మంచిది అట్లీస్ట్ ఒక పాయింట్ సపోజ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు రైట్ టు హ్యావ్ కౌన్సిల్ అట్ దిస్ టైప్ ఆఫ్ ఇంటరాగేషన్ స్టేజ్ నుంచి కూడా ఒక లాయర్ని పెట్టుకునే హక్కు ఒక రైట్ ఉంది కదా దెన్ ఇప్పుడు మనం కెమికల్స్ ఇచ్చి అతని బ్రెయిన్లో నుంచి మనం ఆన్సర్ తీసుకుంటుంటే వేర్ ఈజ్ దట్ రైట్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దట్ రైట్ ఒక లాయర్ని పెట్టుకుంటే వచ్చే హక్కు ఏముంది పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉపయోగం ఏముంటుంది దట్ రైట్ బికమ్ ఇనండేషన్ కాబట్టి ఆ రైట్ యూస్లెస్ అవుతుంది దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్ అది ఒకటి ఇట్ ఈస్ అగైనిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ట్రయల్ ఒకటి ఫెయిర్ ట్రయల్ కాన్సెప్ట్ కి అగైనిస్ట్ లీగల్ అడ్వైస్ తీసుకునే దానికి
అవకాశం ఉండదు. రెండోది, ఈ మే నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఆయన బ్రెయిన్ నుంచి మనం ఆన్సర్స్ తీసుకున్నాం. ఆన్సర్స్ తీసుకున్న తర్వాత నార్మల్గా ఏమవుతుంది, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్లు, ఈ నార్కో అనాలిసిస్ రిజల్ట్లు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అవో ఎక్యూజ్డ్కి తొందరగా. ఒకవేళ అయినా వాటికి ఆయన సైంటిఫిక్ ఉన్న పరిస్థితుల్లో ఆయన దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎబిలిటీ టు డిఫెండ్ అనేది తక్కువగా, ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనేది ఒకటి. రెండోది, అసలు వాట్ ఈస్ ది రిలయబిలిటీ ఆఫ్ దీస్ టెస్ట్? అసలు వాడు అన్కాన్షియస్ పొజిషన్లోనో లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఇచ్చిన ఆన్సర్స్కి రిలయబిలిటీ ఏంటి? వాట్ ఈస్ ద రిలయబిలిటీ? సో రిలయబిలిటీ ఈజ్ ఇన్ క్వశ్చన్, క్రెడిబిలిటీ ఈజ్ ఇన్ క్వశ్చన్. ఏమండి, రిలయబిలిటీ ఈజ్ ఇన్ క్వశ్చన్, క్రెడిబిలిటీ ఈజ్ క్వశ్చన్. రిలయబిలిటీకి క్రెడిబిలిటీకి తేడా ఉంది తెలుసు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రిలయబిలిటీ అంటే దాని మీద బేస్ అవటం, క్రెడిబిలిటీ అంటే దాన్ని నమ్మటం. సో అది అట్లాగే జడ్జి మే ప్రెజుడైస్. ఇప్పుడు జడ్జి మిగతా అన్ని సర్కమ్స్టాన్సెస్, మిగతా అదర్ ఎవిడెన్స్ అంతా చూసుకుని ఒక కంక్లూజన్ వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు మీరు నార్కో అనాలిసిస్ పెడితే ఆయన మైండ్ మారిపోవచ్చు, ఈ మే బికమ్ ప్రెజుడైస్. సో ఇక్కడ క్రిమినల్ లో ఉన్నదేంటి, బియాండ్ రీజనబుల్ డౌట్. ప్రూఫ్ షుడ్ బి బియాండ్ రీజనబుల్ డౌట్. మరి ఇక్కడ దీనికి రిలయబిలిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు, హౌ కెన్ వీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ బియాండ్ రీజనబుల్ డౌట్? సో దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. సో ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాడు నార్కో అనాలిసిస్ పోనీ ఇవన్నీ చేశారు, ద సేమ్ ఆపర్చునిటీ క్యాన్ బి గివెన్ టు డిఫెన్స్. సపోజ్ డిఫెన్స్ అడిగాడు అనుకోండి, డిఫెన్స్ ప్రాసిక్యూషన్ విట్నెస్ కూడా చేయండి అన్నాడు అనుకోండి, చేస్తారా? చేయరుగా. మరి అప్పుడు, సో అది క్వశ్చన్. అంటే పారిటీ ఆఫ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్, పారిటీ మీన్స్ ఈక్వాలిటీ. డిఫెన్స్ ఐ మీన్ ఎక్యూజ్ని చేయగలిగినప్పుడు ప్రాసిక్యూషన్ చేయడానికి ఇది అవకాశం లేనప్పుడు పారిటీ దెబ్బతింటుంది కదా సేఫ్ గార్డ్స్. అది ఒకటి. అట్లాగే చాలా మంది ఇక ప్రతోడి కేసేసి వాడిని నార్కో అనాలిసిస్ కి పంపించండి, పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించండి, లైట్ డిటెక్టర్ పెట్టించండి అని పిటిషన్లు వేస్తారు. సో ప్రివోలస్ లిటిగేషన్ వచ్చే అవకాశం ఉన్నది. సో దీస్ ఆర్ ది రీజన్స్ గివెన్ బై ది కోర్ట్ ఇన్ సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక టు ప్రొహిబిట్ టెస్టిమోనియల్ పర్టికులర్ గా ఈ టెస్ట్లు, నార్కో అనాలిసిస్ వీటన్నిటికి సంబంధించి. ఇప్పుడు మీకు మూడు నాలుగు ప్రశ్నలకు ఆన్సర్ ఇది. రేపు నార్కో అనాలిసిస్ వీటి మీద మల్టిపుల్ గా ఎంసీక్యూలో వచ్చిన 20 క్లాస్ 3 గురించి వచ్చిన, అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్న సిఆర్పిసిలో ప్రొవిజన్స్ గురించి వచ్చిన, దానికి ఎవిడెన్స్ యాక్ట్ లో అవన్నీ టచ్ అవుతాయి. సో అట్లాగే దీనివల్ల ఏమవుతుందంటే పర్సనల్ లిబర్టీ దెబ్బతింటుందని ఇందాకే అనుకున్నాము. అట్లాగే పోలీసులు కస్టోడియల్ వైలెన్స్ పెంచవచ్చు, దీంతో రిజల్ట్ వస్తుంది అనుకుంటే హెరాస్ చేయొచ్చు. ఇప్పుడు కస్టోడియల్ వైలెన్స్ కి అక్కడ మనకేమి పనిష్మెంట్ ఉండదు, ఎందుకంటే దానికి ప్రూఫ్ ఉండదు. అయితే కస్టోడియల్ డెత్స్ కి సంబంధించి సిఆర్పిసిలో ప్రొవిజన్ ఉంది. ఏంటో చెప్పండి, కస్టోడియల్ డెత్స్ కి సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్ ఏంటి? 176 1A, 1A కంపల్సరీ మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరగాలి. అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మాత్రమే. ఇంక్వెస్ట్ ఈస్ డిఫరెంట్, ఇంక్వెస్ట్ ఈస్ డిఫరెంట్ మేడం, ఇంక్వెస్ట్ ఈస్ డిఫరెంట్, మ్యాజిస్టేరియల్ ఎంక్వైరీ ఈస్ డిఫరెంట్. 176 1A, ఇది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. అది
పోలీస్ డెత్ జరిగినా పోలీస్ రేప్ జరిగి కస్టడీలో రేప్ జరిగినా మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు కండక్ట్ ఎంక్వైరీ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆర్ జేఎఫ్సిఎం ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇంతకుముందు వాళ్ళు చేసేవాళ్ళు అమెండ్మెంట్ వచ్చిన తర్వాత 2005 అనుకుంటే అమెండ్మెంట్ వచ్చింది వీళ్ళు చేయాలి ఓకే సో అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయా అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్టులు ఇలాంటివి ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చా అంటే కొంతమంది ఏమంటారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంకో మార్గం లేదండి వాడు హీనస్ అఫెన్స్ వాడిని చేయాల్సిందే తప్పదు ఎలాగా అని అడగచ్చు అలాగే టెర్రరిస్టులు వీళ్ళు చేసినప్పుడు ఇంకో మార్గం లేదు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళని ఎట్లయినా చేయొచ్చు ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ చేయొచ్చా ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్ అడిగితే కొన్ని టెస్టులు కొన్ని కేసుల్లో సెలెక్టివ్గా యూజ్ చేయొచ్చా హీనస్ అఫెన్స్ ఇలా వచ్చినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పిందంటే అవన్నీ కూడా పరిష్కారం కాదు ఇప్పుడు వాడి చేత మనం చెప్పించకపోతారండి వాడి పోలీసులు కొడతారండి చంపేస్తారండి కాబట్టి మనం చెప్పించడమే బెటర్ అండి అన్నారు అనుకో పోలీసులు కొడతారో చంపుతారండి దానికి పరిష్కారం ఎత్తకాలి కానీ అట్లాగే సైంటిఫిక్ రీజన్స్ తీసుకోవాలి కానీ ఆ పేరు చెప్పి చేయడానికి వీల్లేదని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది అట్లాగే సెక్షన్ 53లో సచ్ అదర్ టెస్ట్స్ అనే వర్డ్ ఉంది ఇక్కడ సచ్ అదర్ టెస్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి సచ్ అదర్ టెస్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి దాంట్లో ఈ టెస్టులు వస్తాయా అని అన్నారు దానికి కోర్టు ఏం చెప్పిందంటే సచ్ అదర్ టెస్ట్ అనే వర్డ్కి 53లో ఉంది చూడండి సచ్ అదర్ టెస్ట్ అనే వర్డ్కి ఈ టెస్టులకి ఒకటి కాదు వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ అజిస్డమ్ జనరిస్ ఏంటది అజిస్డమ్ జనరిస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అజిస్డమ్ జనరిస్ రీజనబుల్ అజిస్డమ్ జనరిస్ రీజనబుల్ కాదు ఆఫ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఒకే రకమైన సచ్ అదర్ టెస్ట్ అంటే అలాంటి టెస్టులు అని ఎలాంటి టెస్టులు బ్లడ్ టెస్టులు అవి ఏం హెయిర్ కటింగ్ హెయిర్ కటింగ్ అలాంటివి టెస్టులు అన్నారు సచ్ అదర్ టెస్టులు అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్టులు ఇవి అజిస్డమ్ జనరిస్ అంటే ఆఫ్ ది సేమ్ కైండ్ అనేది కాదు కాబట్టి ఇఫ్ వి టేక్ ది హెల్ప్ ఆఫ్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ అజిస్డమ్ జనరిస్ అవి ఇవి ఈక్వల్ కాదు కాబట్టి 53 ఎక్స్ప్లెనేషన్ లోకి ఇది రాదు 53 ఇస్ డిఫరెంట్ అని చెప్పారు అట్లాగే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అసలు మెడికల్ ఎగ్జామినేషన్ 53ని ఎప్పుడు చేయొచ్చు ఏ సందర్భంలో మెడికల్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అనేది కూడా కోర్టు చెప్తుంది అంటే 53 మెడికల్ ఎగ్జామినేషన్ ని మ్యాజిస్ట్రేట్ డైరెక్ట్ చేయొచ్చా అరెస్ట్ అయిన వ్యక్తి అట్ హిస్ రిక్వెస్ట్ వీ కెన్ కండక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ రెగ్యులర్ బెయిల్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు చేయొచ్చా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేటప్పుడు చేయొచ్చా చెప్పండి వీటికి ఆన్సర్ ఎవరు చెప్తారు మెడికల్ ఎగ్జామినేషన్ 53 It is a duty crafted by the magistrate. At the request of IO cheyochandi. Yes. At the same time, at the request of arrested person kuda cheyochu. Arrestee request chesina cheyochu. Endukani nannu arrest chesinappudu naa onti meeda gaayalu em levu. Rep tarvata gaayalu undochu. Andukani at the arrestee kuda thannu adagochu. Bail lo nunchi bayitiki velleteppudu kuda ivvochu. Ani cheppindi court. Who has been released from custody on bail?
అంటే దెబ్బలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కస్టడీలో ఉన్నాడు, బెయిల్ వచ్చింది, ఈ కస్టడీలో ఉండగా కొట్టారో లేదు దానికోసం అప్పుడు కూడా అడగచ్చు, అడిగి ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ వెన్ మెడికల్ ఎగ్జామినేషన్ కెన్ బి కండక్టెడ్. ఎంటర్ అవ్వండి, ఎంటర్ అవ్వలేదు మీకోసం వెయిటింగ్. ఓ సారీ, విమంపిస్తాను. So all these are the circumstances when medical examination can. DNA profile ki sambandhinchi enti? DNA profile ki sambandhinchi, DNA profiling is different from DNA samples. Deeniki DNA sambandhinchi konni rules bill okati unnadi. Adi inka ayinatledu gaani 2019 lo unnadu kuda. Guidelines unnai. Some guidelines are there. సో దాని ప్రకారం డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు, బట్ డిఎన్ఏ ప్రొఫైల్ ఈస్ డిఫరెంట్. ఆల్రెడీ డిఎన్ఏ అవైలబుల్ శాంపిల్స్ నుంచి డిఎన్ఏ ప్రొఫైల్ చేస్తారు. ఈ ప్రొఫైల్ని ఇన్వెస్టిగేషన్ టైంలో మ్యాచ్ చేసుకుంటారు. ఈ మ్యాచ్ చేసుకుంటే కంపేర్ చేసుకోవడానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఒకవేళ వీడియో నేరస్తుడా వీడియో కాదని చెప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ప్రొఫైలింగ్ ఈజ్ అలౌడ్, శాంపిల్స్ ఈజ్ రిస్ట్రిక్టివ్, కలెక్షన్ ఆఫ్ డిఎన్ఏ శాంపిల్స్. ఓకే, అలాగే ఇప్పుడు ఇది అడ్మినిస్ట్రేటివ్, క్వాసీ క్రిమినల్ వాటికి కూడా ఈ రైట్ టు రిమైన్ సైలెంట్ అనేది అప్లై అవుతుందా? అంటే క్రిమినల్ కేసుల్లోనే కాకుండా సపోజ్ డిపార్ట్మెంట్ల వాటిలో కానీ నేరం చేశారా లేదా తప్పు చేశారా లేదా అనే దాంట్లో కానీ డిపార్ట్మెంట్ డిసిప్లినరీ ప్రొసీజింగ్ వీటిలో కానీ అప్లై అవుతుందా అంటే నార్మల్గా అప్లై అవ్వదు. కానీ ఇఫ్ దట్ ఎవర్మెంట్, ఇఫ్ దట్ ఎలిగేషన్ ఈస్ మేక్స్ హిమ్ టు అన్ అఫెన్స్, అన్ అఫెండర్, అన్ అక్యూజ్డ్, దెన్ ది సేమ్. అంటే సిఆర్పిసికి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ కి ఈ 20 క్లాస్ 3 అప్లై అవుతుంది. సిఆర్పిసికి సంబంధించినటువంటి అన్ని ప్రొవిజన్స్ ప్రకారం ఏదున్నా కూడా ఈ డాక్టర్ అయినా అప్లికబుల్ అవుతుంది. క్రిమినల్, క్రిమినల్ నేచర్ అయి ఉండాలి. అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ క్రిమినల్ నేచర్ అయితే ఇది అప్లై అవుతుంది, సివిల్ వాటికి అప్లై కాదు. క్వాసి వాటికి అన్లెస్ ఇట్ మేక్స్ హిమ్ ఎన్ అక్యూజ్, ఇది అప్లికబుల్ కాదు అనేది ఒకటి. ఇకపోతే రూల్ అగైనెస్ట్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ సైలెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఎట్ ట్రైల్, ఇది కుదరదు. ఎవరండి శివప్రసాద్ గారు వస్తున్నారు వెళ్తున్నారు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇప్పటికే 3 సార్లు ఎంటర్ చేశాను, 4 సార్లు. ఓ మన మాస్టరా, సారీ. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సిటిజన్స్ కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తో కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా. అంటే మీరు కొన్ని సెక్షన్స్ సిఆర్పిసిలో తీసుకుంటే సెక్షన్ 39, 156(1), 161(1),
ఇవి పోలీస్ ఆఫీసర్స్ తో కోఆపరేట్ చేయాలి సిటిజన్స్ అని చెప్తాయి. సార్ వచ్చారా? శివప్రసాద్ గారు మీరు అన్మ్యూట్ ఆడియో కనెక్ట్ చేసుకోండి. అని చెప్తున్నాయి. సెక్షన్ 31, 39, 156, 161 ఇవి పోలీస్ కి సిటిజన్ కోఆపరేట్ చేయాలి, సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వటం. శివప్రసాద్ గారు ఏంటి, ఆడియో కనెక్ట్ చేయండి. సార్ ఓకేనా? ఆడియో వచ్చింది. ఒక 1 మినిట్ ఉండి, నేను క్లోజ్ చేస్తాను. వన్ మినిట్. ఓకే, సో దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్ 20 క్లాస్ 3 నార్కో ఎనాలిసిస్ అండ్ పాలిగ్రాఫ్ అండ్ అదర్ టెస్ట్ టెస్టిమోనియల్ కంపల్షన్ ఆల్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీనికి సంబంధించిన. ఈ క్లాసు ఇప్పటితో క్లోజ్ చేసుకుందాం. ఇంగ్లీష్ క్లాస్ ని కంటిన్యూ చేద్దాం. దీని రికార్డింగ్ క్లోజ్ చేస్తాను, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్. శివప్రసాద్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చండి.